అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న. మరి ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ అందరు మాట్లాడారు, ప్రేమేందర్ రెడ్డి ఓటు వేయండి అది ఇది అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మీరు బీజేపీ వాళ్ళు కాబట్టి చెప్తారు. అసలు బీజేపీ ఏం చేసిందని మీరు ఓటు అడుగుతారు. మీ పేరు ఏం పేరు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా పేరు వలీ పాషా. నేను జనగాం జిల్లా మైనార్టీ అధ్యక్షుడిని. మాకు ఎందుకు, మా ప్రేమేందర్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన పనితీరు చూసిండ్రు. పీజీలు ఎంఏ చేసినా కూడా ఉద్యోగాలు రాక చాలా యువతలు తప్పుదారి పట్టి రోడ్ల వెంబడి తిరుగుతాను. వాళ్ళు అదే మా గవర్నమెంట్ ఉండేదంటే నిరుద్యోగులు లేకుండా మా చేసే లక్ష్యం, మా బీజేపీ లక్ష్యం. దాని మీద ఒక చిన్న పాట పాడతాను. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. పెద్ద చదువులు చదివితే మిగిలిపోతే ఎందుకిలా, చెత్త బుట్టలో పడిన చెల్లని కాగితంలా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. మురిసిపోయే మా అమ్మ బడికి నేను పోతుంటే, సంబరపడే మా నాన్న పలక నేను పట్టుకుంటే, అక్షరాలు నేర్పెను బడి తన ఒడిలో ఉయ్యలుగి, వెలుగు నింపే పంతులయ్య చదువులమ్మ దారి చూపి. జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చపోతిమి, చదువు నేర్పిన బడి పేరు నిలుపపోతిమి. కన్న తల్లి కన్నీళ్లను తుడిచేదెట్లా, నాన్న గుండె మీద బరువు దింపేదెట్లా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. ఇరిగిన తట్టయింది మా అమ్మ మట్టి మోసి, అరిగిన ఇరిసయ్యిండు మా అయ్య ఎట్టి చేసి. ఊరువాడ చిన్న పెద్ద ఎగతాళి చేస్తుంటే, గరిబోడినంటు నన్ను చిన్న చూపు చూస్తుంటే. నా పేదరికం పోవాలని కలలెన్నో కంటి, ఉద్యోగం సాధిస్తానని గుండెల్లో రాసుకుంటి. మురిసిపోయే కన్న కలలు పగటి కలలలా, చెదిరిపోయే నా లక్ష్యం నీటి మీది బుడుగల. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. చరిత్రలు తిరగవేసి పుస్తకాల పురుగునైతీ, కాంపిటీషన్ ఎదుర్కోను కంటిని దుర మరిచిపోతి. మెంటల్ ఎబిలిటీ కొరకు మెదడు పదను పెట్టుకుంటి, జనరల్ నాలెడ్జ్ చదివి బుర్ర నింద నింపుకుంటి. నోటిఫికేషన్ పేర ఏళ్ళకేళ్ళు గడిచినా, కోచింగుల పేరు మీద ఇల్లు గుళ్ళు ఆయన. ఎన్నాళ్ళని కొలువు కొరకు ఎదురు చూపులు, రెక్కలిరిగిన పక్షిల ఎట్ల నేను బతుకుదును. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. కన్న ఊరు దూరమాయే క్యాంపసులో చదువు పేరా, ఆయుసంతారిపాయ సర్కారు కొలువు పేరా. సీపరు పోస్తన్న రాదు పీజీలు చదువుకున్నా, ఎంఏలు పట్టాలున్నా ఎంఏలు పట్టాలున్నా. పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని, అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని. సీపరు పోస్తన్న రాదు పీజీలు చదువుకున్నా, అటెండరు జాబు లేదు ఎంఏలు పట్టాలున్నా.
నింగి నెక్కి తొంగి చూసే గ్రూపు వన్ గ్రూపు టూలు అందని ద్రాక్షగా మారే పంతుల్ల కొలువులు ఉద్యోగాలు ఇస్తనన్న నాయకులేరి ఆ ఓట్లనాడు చెప్పిన మాటలు ఏవి పట్టాలు పొందిన నేను నిరుద్యోగిని అక్షరమై వెలిగిన ఆరుతున్న దీపాన్ని కాదు కాదు మీరు ఇప్పుడు ఏం చెప్తారు ఇంత పాట ఇంతగానం భలే గుర్తు పెట్టుకున్నారే ఇప్పుడు ఇవన్నీ కారణం కేసీఆర్ కేసీఆర్ కోటే కేసీఆర్ ఓటేయద్దు ఇప్పుడు నిధులు తెలంగాణ వచ్చిందే ఉద్యోగాలు నీళ్లు నియామకాల గురించి వచ్చింది మనం ఎందరో విద్యార్థి అమరులైనారు ఈ తెలంగాణ ఉద్యమం చేసి ఆ చేసిన ఫలితం లేకుండా కేసీఆర్ చేసింది కాబట్టి నా చిన్న ఈ పాట ద్వారా వలీపాష అంటే మీరు ముస్లిమా ముస్లిం అన్న నాన్న పేరు ఏం పేరు అమ్మ పేరు మక్తుం అలీ షాబీనా ఏం పని చేస్తారు వాళ్ళు అగ్రికల్చర్ మరి ముస్లిమ్స్ జనరల్గా అంటే కొద్ది మంది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కదా చాలా మంది నేను ఇప్పుడు కాదు 95 కంచెలు బీజేపీలో ఉన్నాను నిజంగా ముస్లిం పార్టీ నాకు వాజ్పేయి నచ్చింది కాబట్టి అప్పటికాంచి బీజేపీకి వెళ్ళాను బీజేపీ ఏం చెప్తారు ముస్లింస్ తందరికి ముస్లిం బీజేపీ వ్యతిరేకమా కాదా బీజేపీ బీజేపీకి ముస్లిం వ్యతిరేకం కాదన్న అది కొన్ని ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకం తప్ప మాకైతే ఏం వ్యతిరేకం ఉగ్రవాదులకే వ్యతిరేకం మా 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 ముస్లిం జమాతులకు మాత్రం వ్యతిరేకం కాదు ఎంఏ అసద్ భాయ్ అంటుండు అది 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 అప్పుడు నిజాం రాజు సంతతికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాకు సంబంధమే లేదు వాళ్ళకు వారసులు మీకు ముస్లిం సంబంధం లేదు లేదు వాళ్ళకు మాకు మేము అందుకనే ఇప్పుడు మా ప్రభుత్వం మా ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డికి వెళ్తే ఈ నిరుద్యోగం కొంత ఉద్యోగాలు ఆయన సహాయశక్తిలా ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇప్పిస్తారని అందరి నమ్మకం ఇస్తారా ముద్రా లోన్స్ కానీ ప్రధానమంత్రి చేపిస్తారా ఎందుకు బీజేపీ కోటలు ఒక్క లైన్ లో చెప్పండి బీజేపీ కంటే ఇప్పుడు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు బీజేపీకి ఎందుకు వేయాలి ఇప్పుడు మేము వాగ్దానం చేసింది చేసి అమలు చేసి చూపిస్తాను కానీ కేసీఆర్ లెక్క మన రేవంత్ రెడ్డి లెక్క కాదు మా ఏమైతే అమలు మేము హామీలు ఏమైతే ఇస్తామో దాన్ని అమలు చేసి చూపిస్తాను మేము నరేంద్ర మోడీ చేసిన పనులు చాలా ఉన్నాయి పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ అందుకని మా ప్రేమేందర్ రెడ్డికి ఓటేయాలని మేము కోరుతాం అడుగుతూ తురక నరసింహన్ ఉన్నాడు మీ అందరికి తెలుసు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్లో సంబంధించి అన్న మెంబరు మరి సౌత్ ఇండియా నుంచి ఒక్కడే ఉన్నాడు ఈ సందర్భంగా ఏమనిపిస్తుంది వల్లి పాష పాట మన ప్రేమేంద్ర రెడ్డి గారికి ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఈ యొక్క జనగం వాసులందరికీ నమస్కారం మరి వల్లి గారు ఇక్కడ జనగంలో వలీపాష గారు జనగంలో ఇంకా పెద్ద నాయకుడు ఇంతకుముందు బీజేపీలు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ధర్మారావు గారు ఇతరు ఇక్కడ గెలిచిన చూడు చనిపోయాడు బలరాజుకోడు మన బీజేపీ ఎమ్మెల్యే హుసేను తండ్రి ఆసిం ఆసిం తండ్రి కాసిం కాసిం తండ్రి కరీం అంటే నా పాడబడండి ఇక్కడ ఇది మందాడి సత్యనారాయణ రెడ్డి గారు మందాడి సత్యం మీరే మర్చిపోతారు హన్మకొండ ఎమ్మెల్యే ఇక్కడ జనగం ఏరనుకుంటుంది ఆయన ఏమన్నాడంటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న హుసేను తండ్రి ఆసిం ఐ హై ఆసిం తండ్రి కాసిం ఐ హై కాసిం తండ్రి కరీం హై కరీం తండ్రి రహీం హై రహీం తండ్రి రాముడు మనమంతా ఈ భూమి భూత్రం అని పాడబడింది ఆయన అంటే ఎవరైనా ఈ భూమి నుంచి పుట్టిన తర్వాత మతాలు వచ్చినాయి మతాలు మనం మారినవంతా కానీ ఈ భరత భూమిలో పుట్టిన భారతీయులు భారతీయత పునిపించుకొని మనం పనిచేయాలని చెప్పిన మహనీయుని గడ్డ ఈ వరంగల్ గడ్డ ఈ మందాడి సత్యనారాయణ గడ్డ ఈయన గుర్తొచ్చింది ఆ పాట పాడగానే ఎందుకంటే ఆ యొక్క వారసం పురుచిపెట్టుకుని చెప్పేసి వీరి మాటలో వలిగారి మాటలు క్లియర్ అంట అంటే చెప్పింది ఈ పాట మనం అంతా ఎక్కడ పుట్టినా కానీ ఈ భరతమాత పుత్రం రా లాస్ట్కు మనము మన తాత ముత్తాత ఎవరో రాముడు లేకపోతే కృష్ణుడు ఉంటాడు కాబట్టి మనంతా భారతదేశంలో పుట్టినోళ్ళు వాళ్ళకి మతం లేదు రాముడు పుట్టినాడు మతం లేదు తర్వాత ఇస్లాం లేదు ఈ మతం లేదు వాళ్ళు పుట్టినాడు వేల సంవత్సరాలు కదా మతాలు లేవు ఈ గడ్డ మీద పుట్టిన ఆదర్శ మహనీయులు అని చెప్పిన ఆదర్శంతో వలీపాష గారు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు ముఖ్యంగా వారు ఏమని చెప్పారంటే ఉపాధి కల్పన గురించి ఉద్యోగత గురించి చెప్పారు ఉపాధి కల్పన ఉద్యోగత ఎడ్యుకేషన్ ఇది ఎవరి కాలంలో వస్తాయంటే ఏ ప్రభుత్వాల కాలం వస్తాయంటే కుల పార్టీలు లేని
సమాజంలో, కుటుంబ పార్టీ లేని ప్రభుత్వాలలో, దోపిడీ లేని రాష్ట్రాలలో ఇవన్నీ సాధ్యమవుతాయి. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన కుటుంబ పార్టీ కాదు, ఎందుకంటే ఆయనకి ఏం లేవు, కుల పార్టీ కాదు, వ్యాపారాలు లేవు. ఆయనకేముంది, కేవలం ప్రజల యొక్క విద్య, ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి చేయడమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వాళ్ళ అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పోతున్నప్పుడు ఇలాంటి వారు కూడా గుర్తిస్తారు వారి యొక్క ఆశయాల్ని. ఎందుకంటే మనకు ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు, సొంతంగా అతని కాలమే నడవాలి, సొంతంగా ఉత్పత్తి సేవలు అందించాలి. అటువంటి అవకాశం కల్పిస్తానికి నరేంద్ర మోడీ పథకాలు చాలా ఉన్నాయి. ఒలి గారు చెప్పినట్టు ఆ పథకాలను కూడా కొంచెం మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. పిఎంఈజీపీ అని కంపల్సరీ వీళ్ళు తయారు చేసుకుంటారు. చాలా ఉన్నాయి. విశ్వకర్మ యోజన, విశ్వకర్మ 100% అప్లై చేసుకున్నాండి. ఇంకోటి విముక్త సంచార జాతుల అభివృద్ధి బోర్డు మెంబర్ నేను పనిచేస్తాను. వాళ్ళకేంటంటే దొమ్మర, మందుల, కుమ్మల, వీరభద్ర, వీరపుష్టి, వడ్డెర, పూసల, మేదర ఇలాంటి కులాలకు, మళ్ళీ ఎస్సీలో ఉన్న సింధు, మాస్టిన్, డక్కలి, ఉలయదాసరి, మాలదాసరి, తర్వాత ఈ బుడగజంగం ఇలాంటి కులాలందరికీ ప్రత్యేక బోర్డు వేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఎందుకంటే వీరు ఎస్సీలో ఉన్నా, ఎస్టీలో ఉన్నా, బీసీలో ఉన్నా కానీ వీళ్ళకి అభివృద్ధిలో చెప్పి ప్రత్యేక బోర్డు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా ముద్రా లోన్స్ కానీ పిఎంఈజీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, పిఎంఈజీ కానీ, నేషనల్ లైఫ్ స్టైల్ కానీ, ఎన్సీడీసీలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే మా కార్యకర్తల వరకు తీసుకుపోవాలంటే ఇక్కడ ప్రభుత్వాలు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఏమంతా ఉంటే ఈ ప్రభుత్వాలు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్లో ఈ స్కీమ్స్ డిస్ప్లే చేయాలి. ఏమన్నా అంతే కదా, కలెక్టర్ ఆఫీస్లో నరేంద్ర మోడీ స్కీమ్స్ డిస్ప్లే చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. కానీ వీళ్ళు చేయరు, చేయాలని మనసు ఉండదు. ఎందుకంటే నరేంద్ర మోడీ పేరు వస్తుంది, వీళ్ళందరూ బాగుపడతారు కాబట్టి వీళ్ళందరూ బాగుపడదు. తాగాల, ఊగాల, ఓటేయాలి, డబ్బులకు ఓటేయాలి, ఇలాంటి దొంగ పార్టీలు అని చెప్పు కాబట్టి ఓడించాలి. ఖచ్చితంగా మనము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈయన గెలిపించి తీరాలని చెప్పేసి అందరికీ నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అందరికీ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ చేస్తున్నా, మీకు మంచి అవుతాయి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ చాలా చాలా స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఉపాధి కల్పన కానీ, లోన్స్ కానీ, ప్రత్యేక సెమినార్స్ కానీ, కోచింగ్ సెంటర్ కానీ పెట్టి ఎట్లా క్యాంపులు నిర్వహిస్తామని చెప్పేసి మేము ఆపిస్తున్నాం. మేము ప్రజల కోసం అంకితమయ్యాడు ఖచ్చితంగా. కొన్ని లక్షల మంది కలిసి పోయింది కానీ 100,000 మందికి మీరు చూడండి. ఆయుష్మాన్ గుర్తుపెట్టుకోవాలి, ఆయుష్మాన్ గురి చూడండి, ఆయుష్మాన్ భారత్ 100,000 మందికి వచ్చారని చూడండి. తర్వాత పిఎంఈజీ కొన్ని 100,000 మందికి వచ్చిన, 1,000 మందికి వచ్చింది, ఇంకా ఎక్కువ చేస్తాం. మీరు చేయవు, ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఉండవు. 100,000 కోట్లు 1,000 కోట్లు ప్రజల సమూహం తిమింగలాగా జరగలక పీడిస్తున్నాయి కాబట్టి లక్షలు కూడా సంపాదించుకుంటే వీళ్ళు చేయాలని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని మీరు గెలిపించి మనము సాధించుకోవాలని చెప్పేసి ప్రజలకు లేకపోతే చేస్తున్నాను. ఫైనల్ గా కూడా మళ్ళీ మాట్లాడాలా, ఇంకా యువకులు ఉన్నారు చెప్పండి అన్న. మీరు అన్న ఏమంటుండ్రు దుర్గ నరసింహన్ అంటే మేము ఉపాధి అవకాశాలు ఇప్పిస్తాం అంటున్నాడు, నమ్మొచ్చా మాటలు? 100% నమ్మొచ్చు అన్న. మా గతంలో ఇక్కడ ఎంపీ లేనప్పటికీ కూడా పిఎం విశ్వకర్మ ముద్రా లోన్లు బీజేపీ అంటే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నా, మేము ఇస్తున్న లోన్లు అయినప్పటికి తెలిసిన ఎక్కడ పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు కూడా అభ్యర్థి గారు 100% గెలుస్తారు. గెలిస్తే ఈ 34 నియోజకవర్గాలలో ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్తో పనిచేయించుకోవచ్చు అన్న కారణంతోనే మనం గెలిపించుకోవాలనుకుంటున్నాం. అభ్యర్థి గెలిస్తేనే ఇవన్నీ చేస్తామంటే కాదన్న, గెలిచినా ఓడిపోయినా చేస్తాం. అంటే గతంలో గెలిస్తే మాత్రం బలం ఎక్కువ ఉంటుంది, మన అభ్యర్థి ఉంటారు కాబట్టి ఆయనతో మాట్లాడి చేయించే ప్రయత్నం చేస్తాం. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఇక్కడ నగేష్ గౌడ్ అన్న, జఫర్గఢ్ మండల ప్రెసిడెంట్గా ఉన్న బీజేపీ. అయితే నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేయాలంటన్నా, ఇక్కడ మా ప్రాబల్యం లేనప్పటికీ కేంద్రంలో మనకు రావాల్సిన ప్రతి వాట గ్రామ స్థాయి వరకు అందింది. ఈ గ్రామ స్వరాజ్ యాప్లో ప్రతిదీ ఒక గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఎంత పంపించింది అన్నది కూడా ఉంది. మా బలం లేదు, మేము ఇక్కడ లేమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదన్న. కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా 3 వ్యాక్సిన్లు డోసులు ఫ్రీ ఇచ్చింది, అందరితో పాటు ఇక్కడ కూడా ఫ్రీ ఇచ్చింది. కేంద్రం అధికారంలో ఉన్న ప్రాంతాలనే కాకుండా అధికారంలో లేని ప్రతి దగ్గర కూడా అట్లనే వర్క్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి కూడా రేషన్ ఫ్రీగానే ఇచ్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు లాగా మేము ఉంటేనే చేస్తాం, మేము ఇస్తేనే చేస్తాం అని ఎక్కడం లేదు. నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ప్రకారం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఆ పదాలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకొని కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే కంపల్సరీ దేశంలో నరేంద్ర మోడీ గారి హవా నడుస్తుంది, అందులో భాగంగానే ఎంపీ అయినా ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా గెలుస్తామన్న పూర్తి నమ్మకం ఉంది. దాంతోపాటుగా ప్రేమేందర్ రెడ్డి గారు 12 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆయనకి ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ వచ్చారు కాబట్టి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ వదిలిపెట్టి పోలేదు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తిని ఎన్నుకుంటారు కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని అనుకుంటున్నాను. చెప్పండి అన్న, మీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి?
మరి ఇప్పుడు చాలా మంది డబ్బులు అడుగుతున్నారట, మరి మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా గ్రాడ్యుయేట్స్? డబ్బులు ఎంప్లాయీస్ అడుగుతున్నారు నిరుద్యోగులకు అంటే. అయితే ఎంప్లాయీస్ నిరుద్యోగులు అడగడం అది అడగకూడదు. ఉద్యోగం అందరు కాదులే, అందరు కాదు, వందలో 10% 5% అడుగుతారు కావచ్చు, కానీ అడగడం న్యాయం కాదు. మరి విద్యావంతులు కాబట్టి యూనివర్సిటీ కేయూ ఓయూ వివిధ యూనివర్సిటీలో చదివిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎల్కేజీ ఒకటి టెన్త్ క్లాస్ చదివిన ఉద్యోగాలు కాదు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు అడగకూడదు. ఉన్నత విద్యావంతులు వాళ్ళు సామాన్య సార్వత్రిక ఎన్నికల్లాగా చదువుకొని వాళ్ళు ఓటేసు కాదు. ఇది ఉన్నత పీజీలు డిగ్రీలు అయిన వాళ్ళే ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళు అడగకూడదు. కాబట్టి బీజేపీ పార్టీ డబ్బులు ఇచ్చి వేసుకునే పార్టీ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఉన్నత విద్యావంతుడు. ఒకప్పుడు అదే కేసీఆర్ను బండబూతులు తిట్టిన వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. మరియు ఆ రాకేష్ రెడ్డి గారు కూడా మన ప్రేమేంద్ర రెడ్డి దగ్గర పనిచేసిపోయింది కాబట్టి బీజేపీకి అడాప్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఓటు మన ప్రేమేంద్ర రెడ్డి గారికి ఇవ్వాలి కంపల్సరీ రాకేష్ రెడ్డి గారు. ఆ తర్వాతనే సెకండ్ కానీ థర్డ్ కానీ ఆయన సొంతంగా వేసుకోవాలి. అదొకటి. మళ్ళీ మల్లన్న ఉన్నాడు, తీర్మార్ మల్లన్న. తీర్మార్ మల్లన్న ఎట్లా అంటే ఇక బుడిబుడుగలు మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు రోజుకోటి. అట్లా మాట్లాడకుండా ఆయన జైల్లో పడ్డప్పుడు బీజేపీని వాడుకొని బయటకు వచ్చిండు. నాకు బీజేపీ ఆక్సిజన్ అందించింది కాబట్టి నేను దానివల్ల బయటపడ్డానని చెప్పి కొద్ది రోజులు డప్పు కొట్టిండు. కాబట్టి ఆ ఆక్సిజన్తో బయటపడ్డావు కాబట్టి తీర్మార్ మల్లన్న కూడా ఫస్ట్ ప్రాధాన్యతతో ప్రేమేందర్ రెడ్డి గారికి వేయాలి, కంపల్సరీ వేయాలి. మరియు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా వరంగల్ జిల్లాలో 1984 జంగారెడ్డి గారు, అప్పుడు 84 మన భారతదేశం మొత్తంలో 543 ఉండే ఆ టైంలో ఎంపీ సీట్లలో 2-2 స్థానాలు గెలిచింది మన వరంగల్. అది అప్పుడు పాత హన్మకొండ జిల్లా, హన్మకొండలో జంగారెడ్డి గారు గెలిచిండు. ఈరోజు అరూరు రమేష్ అన్న గారు అత్యధిక మెజారిటీతోటి కడియం సిఆర్ మీద కంపల్సరీ గెలుస్తున్నాడు. కూతురు కడియం కూతురు మీద కడియం సిఆర్ బిడ్డ కావ్య మీద కంపల్సరీ అరూరు రమేష్ అన్న కొన్ని వేల మెజారిటీతో కంపల్సరీ గెలుస్తాడు. 1984 ఎట్లా పునరావృతం అయి గెలిచిండో ఇప్పుడు కంపల్సరీ ఈ సంవత్సరంలో 2024 అరూరు రమేష్ అన్న అత్యధిక మెజారిటీతోటి 84. అయితే 2024 గవర్నమెంట్లో ప్రాతినిధ్యం అరూరు రమేష్ అన్న కంపల్సరీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కంపల్సరీ అత్యధిక మెజారిటీ గెలవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే ఈయనే మన ఎమ్మెల్సీ గెలిచి 100%. 86 జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇదే పట్టభద్ర ఎలక్షన్లలో రాజేశ్వరరావు గారు ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు జంగారెడ్డి గారు అప్పుడు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అరూరు రమేష్ గారు 2024 ఎంపీ అభ్యర్థి గెలుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా గెలుస్తారు. ఇది మా సెంటిమెంట్, వర్కౌట్ అయితే మా నమ్మకం. 3 ఫ్యాక్టర్ అన్ని పనిచేస్తాయి. ఈసారి మేమే గెలుస్తున్నాం, 100% వరల్డ్ కప్ గెలిచి ఎంత సంబరపడ్డామో మనం కపిల్ దేవ్ సారథ్యంలో. ఇప్పుడు మోడీ గారి సారథ్యంలో కంపల్సరీ ప్రేమేందర్ రెడ్డి గారి సీటు గెలుస్తాం, ప్లస్ అరూరు రమేష్ అన్న సీటు కంపల్సరీ 100% సెంట్రల్లో 100% మర్చిపోవాల్సిందే. ఇక అది తప్ప ఇంకో ఆల్టర్నేట్ లేదు మన భారతదేశానికి. కరోనా టైంలో భారతదేశాన్ని మొత్తాన్ని ఆదుకున్న వ్యక్తి మోడీ గారు. కాబట్టి కంపల్సరీ ప్రేమేందర్ రెడ్డి గారు గెలుతారు, ప్లస్ అరూరు రమేష్ అన్న గారు కూడా గెలుతారు. 1984 రిపీట్గా ఎమ్మెల్సీ ఎట్లా గెలిచిండో ఎంపీ ఎట్లా గెలిచిండో ఇప్పుడు కూడా అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే రెండు గెలుస్తాం బీజేపీ. థ్యాంక్ యూ అన్న. ఇదండి మరి బీఆర్ఎస్ సారీ బీజేపీ నాయకులు, యువ నాయకులు అందరూ కూడా మరి ప్రేమేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. జనగాంకి వచ్చిన బీజేపీ నాయకుల మాట ఇది, మీరేమంటారు చెప్పండి. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.